ప్రభునందు ప్రియ కుటుంబమా, ఈ ప్రాంతకాలపు ఆరాధన కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, అగ్ని మనిషి అనబడిన ఏలియా ప్రవక్తను గుర్చిన కొన్ని ధ్యానాలలోనికి వెళుతూ ఉన్నాము. ప్రభు నడిపిస్తూ ఉన్నారు. మనమందరము కలిసి కీర్తన పాడుకుంటూ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. మీ కుదువాడుండ ఇంకా నాకేమి కుదువాడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నాయక రక్షకుడు కనుక నాకేమి కొదువాడుండ చావు చీకట్ల శక్తియుండు ఆహా చావు చీకట్ల శక్తియుండు కనుక నాకేమి కొదువాడుండ శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నాయక రక్షకుడు కనుక నాకేమి కొదువాడుండ Scripture reading, 1 Kings 17 chapter 9th verse. Go at once to Zarephath of Sidon and stay there. I have commanded a widow in that place to supply you with food. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నిన్ను పోషించుటకు అక్కడనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక. ఆమెన్. ప్రభునందు ప్రియ కుటుంబమా, ప్రభును రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ ఉన్నత నామములో ఈ ప్రాంతకాలం దైవ సన్నిధిని అనుభవించడానికి దేవుడు మన పట్ల ఆయన ప్రణాళికను బయలుపరుస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ధ్యానాలలోనికి ప్రవేశిస్తున్నాము. ఏలియాను దేవుడు పిలిచాడు. పలుమారులు పలు పరిస్థితులు గుండా ప్రయాణం చేయించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ప్రియ శ్రోతలారా, స్నేహితులారా, హితులారా, దేవుని సన్నిధిని అనుభవించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతం కదా ఈ దినాన్ని నిన్ను పోషించడానికి దేవుడు ఒక గొప్ప ప్రవక్తను పిలిచి ప్రవక్తకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటే ఆ దేశాలన్నిటినీ బహు జాగ్రత్తగా ఆలోచనపూర్వకంగా ఆయన తన కార్యాలు జరిగిస్తూ ఉంటే నమ్మకమైన ఆ ప్రవక్త దేవునిని వెంటాడుతూ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్య భాగాల్లోనికి మనం వెళుతూ ఉంటే ఆయన పంపిస్తూ ఉన్న ప్రదేశము దరిదాపుగా 100 మైళ్ళు దూరం నీవు ప్రయాణం చేయవలసి ఉంది. ఆ ప్రయాణములో అనేకమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కోవలసి ఉంది. నెత్తి మీద భగభగామని ఎండ, నీరు లేదు, ఇక కాళ్ళ క్రింద నేల నిప్పులంటించుకునే పాదాలు కాల్చివేస్తున్నాయి. ఇక నడుస్తూ ఉంటే దుమ్మి ధూళి ఇంత అంత కాదు,
ఒక చెట్టు చేమ లేని ప్రదేశము గుండా అతడు నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఎక్కడ చూచినా మాడిపోయిన చెట్లే, ఎట్టి చూచినా ఎండిపోయిన ఎముకలు, చచ్చిన జంతువులు, కళేభారములు, ఎంతో భయానకరంగా ఉన్న మార్గం. బహుశా ఏలియా వెళ్ళే దారిలో ఏదైనా ఇల్లు ఉండి ఉంటే దాంట్లోని పిల్లలు ఆకలి దప్పుకలు చేత ఓ చావుకేకలు వెంటపడేవాళ్ళు. ఇదంతా కూడా సంతిష్ణంగా చెప్పాలంటే నాలుగు అతడు లేచి సారేపతికి ఇన్ని పరిస్థితులు గుండా ఆయన సారేపతికి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈ కఠోరమైన ఈ ప్రయాణంలో ముగిసారేపతికి వచ్చి పడ్డాడు ఏలియా. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని అలాంటి పరిస్థితులు గుండా అతడు ప్రయాణము చేస్తూ ఉంటే ఏ విధమైన అధైర్యము లేని వాడిగా దేవునితో కొనసాగుచూ ఉన్నాను, ఆయన మాట చొప్పున నేను చేస్తూ ఉన్నాను, ఈ దినాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ ఇన్ని పరిస్థితులు గుండా అతడు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని దేవుని బిడలారా, ఆ 100 మైళ్ళ దూరం ప్రయాణమై మరి ఎన్ని ఎన్ని దినములకు ఆయన చేర్చబడ్డాడో మాత్రం మనకు తెలియదు. కానీ 3 విషయాలు మరలా తిరిగి మనం ఈ స్థలములో జ్ఞాపకం చేసుకోవలసి ఉంది. రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 8:28 దేవునిని ప్రేమించి వారికి సమస్తమును సమకూర్చి మేలు కలుగటానికి నీవు చేయవలసిందల్లా, నీవు నేను చేయవలసిందంతా, నీకు అర్థమైన అర్థము కాకపోయినా, నీకు ఆలోచన ఉన్న ఆలోచన లేకపోయినా, దేవుని మాటకు విధేయులవు, దేవుని మాటకు విధేయత చూపించు. నీ ఎదుట ఉన్న ఆ సుదీర్ఘమైన ప్రయాణం, అది బాధాకరమైన ప్రయాణమే, నిన్ను నీవు మాడిపోతూ అనేక మంది కడే భారముల మధ్యలో నుంచి నువ్వు సాగిపోవలసిన పరిస్థితులు వచ్చినా నీవు విధేయుడా, విధేయత. దేవుని బిడ్డలారా, 2వది, నీ జ్ఞానమునకు అది అందకపోయినా నీవు నేను మనమందరము కలిసి నమ్మిక ఉంచవలసి ఉంది. మనము నమ్మిక విధేయత తరువాత మనము నమ్మిక ఉంచి ఏది ఏమైపోయినా మనము ఆయన సన్నిధిలో నిలవబడ్డం అనేది, ఆయన చిత్తమునకు నిలవబడ్డం అనేది, నీవు కోరుకున్నది నీకు లేకపోయినా సరే దేవుడు అక్కర్లు తీరుస్తాడని ఆయన మీద ఆధారపడు. నీ అక్కర్లు తీర్చాడని, ఇక రాబోతూ ఉన్న దినములలో కూడా నీ అక్కర్లు తీరుస్తాడని నీవు ఆయన మీద ఆధారపడు. అద్భుతమైన రీతిలో నీ ప్రయాణమును కొనసాగించు, ఆశ్చర్యకరమైన రీతిలో నీ ప్రయాణమును ముందుకు చూపుతో సాగిపో. ఈ దినాన్ని దేవుని వాక్యం చెప్తూ ఉంది, అతడు లేచి సారేపతికి వెళ్ళెను, అతడు లేచి సారేపతికి వెళ్ళెను. ఈ 4 పదవ అక్షరములలో నీవు నేను లేచి ఆయన చెప్పిన చోటుకు వెళ్ళగలిగితే నీ ప్రభు అక్కడ నీ కొరకు సమస్తమును సిద్ధము చేసి దాచి ఉంచాడని నమ్ము. ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని పిల్లలారా, అతడు లేచి సారేపతికి వెళ్ళెను, మనము కూడా ఆయన మాట చొప్పున మనము లేచి ఆయన సన్నిధిలో విధేయులమై నమ్మకముంచి ఆధారపడితే నీ ఆధారం ఆదరణగా మార్చేవాడు, ఆయన నేను ఎంత మాత్రము విడువనివాడు, ఆయన ఎడబాయిన వాడు, ఆయన నీ కొరకు ప్రణాళికను సిద్ధము చేసిన వాడిని ఉదయకాల సమయంలో లేచి మనము కూడా ఆయన వెంబడి వెళదాం. ఆయనే మన సర్వస్వం, ఆయనే మన సమస్తములో ఉన్నవాడని నమ్మి విశ్వసించి విధేయత చూపించి ఆధారణ పడి ఆధారణతో మన జీవిత గమమును సాగించడానికి
పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యుండును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ఒక నిమిషం మోకరిందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, అతడు లేచి సారే బతుకు. ఏ స్థలములలో ఉండమంటే ఆ స్థలములలో ఉన్న ప్రవక్త వలె మేమును నిన్ను అనుసరించినట్లు కృపచేయండి. నా ప్రియ శ్రోతలందరి విషయంలో అనేక మంది ఇంకా కరోనా బారిని పడి ఉన్నారు. సంఘ బిడ్డలు అనేక మంది స్థలాల్లో ఉన్నవారు, పైకి లేదు అనేది కనిపిస్తూ ఉంది, కానీ ఇంకా ఉన్నది అనేది నీ మీద భారం పెట్టుకుని అనేక మంది బిడ్డలు ఇల్లే హాస్పిటల్గా మార్చుకొని జీవిస్తూ ఉన్న మా ప్రియ బిడ్డలందరి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా దేశం, రాష్ట్రం, ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. తాడువి అనే మాట వినబడతా ఉంది నాయన. చంటి బిడ్డను మరువనని చెప్పిన వాగ్దానం మాకున్నది. మరొక నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మాకు ఇచ్చిన హృదయకల్ప ఆరాధనను బట్టి, శ్రోతలను బట్టి, వారి ఆరోగ్యములను బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. దినము నీ కొరకు నీ సన్నిధిలో సాగడానికి నీ సహాయం మాకు అందించమని, మీ చిత్తానికి నన్ను మమ్మలను నీ మీద నమ్మిక ఉంచి విధేయులై ఆధారపడి ఆ దైనందిక జీవితమును నాకును మాకును మా అందరికీ నీ దాయిచ్చేయమని, త్వరగా మా మధ్యకు వస్తున్న యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, నమ్మిక ఉంచి వారిని, విధేయులైన వారిని, ఆధారపడిన వారిని విడవని దేవుడు సదా మానకును. శ్రోతలందరికీ సర్వ పరిశుద్ధులకు తోడయ్యుండి నడిపించును గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.